ముందుగా క్యారెట్ తురుము పెట్టుకున్నాం. ఈ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఉల్లిపాయ సన్నగా నిలువుగా కోసుకొని పెట్టుకున్నాం. అల్లం పచ్చిమిర్చి కాస్త కళ్ళుప్పు వేసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పెట్టి ఉంచుకున్నాం. కాసిన్ని పచ్చి జీడిపప్పు వేసుకున్నాం. నూనె తీసెక్కాక పోక గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా తరిగి వేసుకోవాలి. కాస్త ఒక చిటికెడు హింగు వేసేసుకోవాలి. ఎండిమిర్చి, కరివేపాకు, పోపు వేసింది. సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి పైనుండి కాస్త కళ్ళుప్పు వేసేసుకున్నాం. మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాము. ఉల్లిపాయ బాగానే వేగింది. పచ్చాపిచ్చ మిక్సీ పెట్టుకొని ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేద్దాం. కాస్త కలిపేద్దాం. అల్లం పచ్చిమిర్చి కూడా బాగా వేగింది. క్యాప్సికం ముక్కలు వేసేద్దాం. కలుపుకొని పచ్చి జీడిపప్పు వేసేద్దాం. మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాము. బాగానే మగ్గింది. కొంచెం పసుపు వేసేద్దాం. ఉప్పు కారం సరి చూసుకొని వేసుకున్నాము. ఉల్లిపాయ మీద ఉప్పు వేసే పచ్చిమిర్చి అల్లం ఘాటుగా ఉంటుంది. ప్లస్ క్యాప్సికమ్ కూడా ఉంది కాబట్టి కారం ఒకసారి సరి చూసుకొని లాస్ట్లో ఎండిమిర్చి కారం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా సన్నగా తురిగిన క్యారెట్ వేసేద్దాం. మూత పెట్టేసుకున్నాం. మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా మగ్గిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కాషాయ రంగు, క్యాప్సికమ్ గ్రీన్గా, రెడ్గా, క్యారెట్ కాషాయ రంగులో, పచ్చి జీడిపప్పు తెల్లగా, అక్కడక్కడ గ్రీన్గా కరివేపాకు కనిపిస్తూ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇలా కలర్ఫుల్గా కూరలు తింటే మన ఆరోగ్యానికి మంచిదంటండి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. సో ఈరోజు మనకు అన్నీ ఇలా కుదిరాయి కదా. మీరు కూడా చూస్తున్న వాళ్ళందరూ మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. క్యారెట్కి అయితే కొంచెం ఉప్పు తగిలేపాటికి దాంట్లోంచి నీరు బయటకు వచ్చి ఊరికే మగ్గిపోతుందండి. క్యారెట్ కూడా మగ్గిపోయింది. ఉప్పు కారం అన్నీ సరి చూసుకొని అవసరమైంది వేసుకొని దింపేసుకోవచ్చు. కొంచెం సరి చూద్దాం. ఈలోపు కాసేపు మూత పెట్టేద్దాం. మగ్గుతూ ఉంటుంది. మూత తీసి చూద్దాము. నేను వేసిన ఉప్పు, ముందుగా వేసిన ఉప్పు, అల్లం పచ్చిమిర్చిలో ఉన్న కారం అన్నీ సరిపోయండి. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా అక్కర్లేదు. సరిపోకపోతే వేసుకోవచ్చు. కానీ చక్క అన్నీ బాగా వేగాయి. ఇంకా ఇప్పుడు రెడీ టు సర్వ్. ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఈ వేడి మీద ఒకసారి కలిపేసుకుందాము. కొత్తిమీర కూడా బాగా మిక్స్ అవుతుంది. స్టవ్ కట్టేసుకుందాం. డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని కమెంట్ చేస్తారు కదా. పచ్చి జీడిపప్పు లేకపోతే పచ్చి బఠానీ కానీ ఎండు బఠానీ నానబెట్టి కానీ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.